हेलो फ्रेंड्स, वेलकम टू एली प्रॉपर्टी। फ्रेंड्स, मनम ईरोजु उप्पल की नियर बाय गा उन्ना पीज़ादी गुड़ालो 200 स्क्वायर यार्ड्स लो ग्राउंड फ्लोर 2BHK इंडिपेंडेंट हाउस अनेदी सेल कोच्चिंदंडी। मनम इप्पुडु लोकेशन लो उंडी वीडियो अनेदी रिकॉर्ड चेस्तुन्नामु। कनेक्टिविटी रोड 30 फीट अंड प्लाट मीरु चूस्तुन्नदी एदैते उंदो रेसिडेंस इदे। अंड मीकु लोकालिटी ओकसारी चूपिस्तुन्नानु। अंड क्लास कम्युनिटी अंडी मोत्तम एरिया अंत लोकेशन वेल प्लान्ड। अंड कनेक्टिविटी रोड एक्सैक्ट मन बचपन स्कूल उंदी कदा, आ बचपन स्कूल मीकु चूपिस्तुंदी। बचपन स्कूल नुंची स्ट्रेट गा मीकु रोड ओकटे रोड मीकु ई हाउस अनेदी। अंड मनकु मेन रोड एदैते उंदो लोपलकि वच्चेदी अक्कडि नुंची मनकु ओक 4th लेदा 5th बिट अवुतुंदंडी मन रेसिडेंस इंडिपेंडेंट हाउस अनेदी 2BHK। अंड प्लाट कंडीशन चूपिस्तुन्नानु। अंड एक्चुअल गा प्लाट फेसिंग अनेदी साउथ फेसिंग। अंड मीकु इप्पुडु मेन एंट्रेंस नुंचि चूपिस्तुन्नानु। మీరు చూస్తుంది మెయిన్ ఎంట్రన్స్, అండ్ మీకు మెయిన్ ఎంట్రన్స్ అక్కడ ఇచ్చారండి. మీకు ఇప్పుడు ఫేసింగ్ సౌత్, బట్ మెయిన్ ఎంట్రన్స్ అనేది మనకు ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి. అండ్ మీకు నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. వాస్తు ప్రకారం ఎవరైతే నార్త్ ఈస్ట్ ప్రిఫర్ చేసే వాళ్ళకి కన్వీనియంట్గా ఉండాలని చెప్పి నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ ఇది. అండ్ ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ ఇచ్చారు. అండ్ మెయిన్ ఎంట్రన్స్ మీకు కార్స్ 2 కార్స్ దాకా పార్క్ అవుతుందండి. మీకు ఎంట్రన్స్ నుంచి ఒకసారి చూపిస్తాను. అండ్ టోటల్ ప్లాట్ ఏరియా 200 స్క్వేర్ యార్డ్స్, 1800 స్క్వేర్ ఫీట్. అండ్ బిల్డ్ ఏరియాకి వచ్చేసరికి మీకు 1400 బిల్డ్ ఏరియా. ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్. అండ్ మీరు చూస్తుంది హాల్ అండ్ డైనింగ్ ఏరియా. అండ్ మీకు ఫస్ట్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది గెస్ట్ కమ్ చిల్డ్రన్ బెడ్రూమ్. అండ్ మీకు సెల్ఫ్స్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. మాస్టర్ బెడ్రూమ్ స్పేషియస్గా ఉందండి. అండ్ మీకు కాంక్రీట్ సెల్ఫ్స్ ఇచ్చారు. అండ్ వాల్స్ అనేటి లప్పం కోటింగ్, ఎటువంటి పెయింట్ వర్క్స్ చేయించుకోవాల్సిన అవసరం లేదు అడిషనల్గా. అండ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్, 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. అండ్ మీకు అక్కడ ఇండివిజువల్ బోర్, పైప్ కనెక్టివిటీ, సంప్, ఎవ్రీథింగ్ బయట ప్రొవైడ్ చేశారు. నేను మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు మీకు ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్, నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్, చిల్డ్రన్ బెడ్రూము ఇంతకుముందు నేను చూపించాను. అండ్ ఇది పూజా గది అండి. అండ్ మీరు చూస్తుంది కిచెన్, కిచెన్ ఏరియా. వాల్ కూడా టైల్స్ వర్క్స్తో మీకు ఫినిషింగ్ ఇచ్చారు. ఇంకేసి ఆయిల్ మార్కర్ లాంటివి ఏమన్నా సరే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ సమ్ ఇది 7 ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి, రీసేల్ ప్రాపర్టీ. బట్ కండిషన్ న్యూగానే ఉంది చూడడానికి, ఎందుకంటే వాల్స్, డోర్స్ ఏవైతే ఉన్నాయో అవి రీసెంట్గా మళ్ళీ ఫిట్టింగ్ చేయించారంట. అండ్ మీకు యూటిలిటీ స్పేస్ ఇక్కడ ఇచ్చారు. మనకి యూటిలిటీ స్పేస్ అనేది మెయిన్ ఎంట్రన్స్కి వస్తుందండి. సో మీకు చూపిస్తాను. మీకు ఇచ్చాను వాషింగ్ మిషన్ ఏరియా కూడా. వాషింగ్ మిషన్ లాంటిది ఏమైనా అరేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు.
యాక్చువల్గా కిచెన్ సంబంధించిన యూటిలిటీ స్పేస్ అనేది మనకి మెయిన్ ఎంట్రెన్స్కి దగ్గరగా వస్తుంది, బట్ ఇది మెయిన్ ఎంట్రెన్స్ కన్సిడర్ చేయరు. అండ్ మీరు చూడండి సైడ్కి ఎంత స్పేస్ వదిలారు. అండ్ మీకు ఇప్పుడు ఇంటిలో ఇన్సైడ్ చూపించాను కదండి, ఒకసారి ఇప్పుడు మీకు ఇండివిజువల్ బోర్ అనేది ఎక్కడ ప్రొవైడ్ చేశారు మొత్తం చూపిస్తాను. అండ్ మీరు చూస్తుంది బోర్ పాయింట్ అండి. మోర్ అండ్ సంప్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఓకే, అండ్ స్టేర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. అండ్ మనకి రెసిడెన్స్కి పక్కనే మీకు ఇక్కడ గవర్నమెంట్కి సంబంధించిన డోక్రా కమ్యూనిటీ హాల్ ఉందండి, అమ్యూనిటీస్ కింద యూజ్ చేసుకుంటున్నారు స్పేస్. ఒకసారి రూఫ్ టాప్ మీద మీకు సరౌండింగ్ ఏరియా అంతా కవర్ చేస్తాను. మనం ఇప్పుడు రూఫ్ టాప్ మీదకి వచ్చామండి. మీరు కావాలంటే ఎవరైనా పర్చేజ్ చేసుకొని ఫర్దర్గా పిల్లర్స్ ఎక్స్టెన్షన్ చేసుకొని ఇంకో G+1 కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు. ఇంతకుముందు గార్డెనింగ్ ఏదో చేశారండి ఇక్కడ, అందుకే దీనికి పైప్ లైన్స్ ఇచ్చారు. అండ్ 2 వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి ప్రొవైడ్ చేశారు. మీకు సరౌండింగ్ డెవలప్మెంట్ చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. మేము రెగ్యులర్గా మీకు ప్రాపర్టీ అప్డేట్స్ అనేటివి రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాము. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్, ప్రైస్, ఎవ్రీథింగ్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ మేము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. అక్కడ రిఫర్ చేసి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. సో మై డియర్ వ్యూయర్స్, ఇప్పటిదాకా మీరు మొత్తం మన ఈ ప్రజాగూడలో ఉన్న స్టాండర్డ్ లోన్ హౌస్ని చూశారు కాబట్టి మీరు ఇప్పుడు మనం డైరెక్ట్గా ఓనర్తో మనం మాట్లాడదాము. ఈ ప్రాపర్టీ ఇంకా నెక్స్ట్ హైలైట్స్ ఏమున్నాయి, ప్రైస్ ఏముంది, ఇంకా ఎంత లోన్ ఉంది, డీటెయిల్స్ అన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం. హలో సార్. నమస్కారం అండి. హలో అండి. సో ఈ పర్టికులర్ ఈ ఇండిపెండెంట్ హౌస్ అనేది ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది ఎక్కడ దాకా ఉందండి? సో ఇది మేడిపల్లి కమాన్ ఉంది అంటే ఇట్స్ వెరీ ఫ్రెంట్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు మీరు చూస్తుంటే ఈ నేషనల్ హైవే, వరంగల్ హైవే నేషనల్ హైవేకి దగ్గర ఉంది. ఇట్స్ కమ్స్ అవుట్ ఆఫ్ పిజాది మున్సిపాలిటీ ఇది. సో ఇప్పుడు ఏంటంటే ఇది కమాన్ నుంచి నియర్ బై ఇట్స్ మేబీ 1 కిలోమీటర్, అప్రాక్సిమేట్లీ 1 కిలోమీటర్ లోపలే ఉంటుంది ఇది. ఓకే. సో నియర్ బై మీరు చూస్తే బస్ పని స్కూల్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, ప్లే ఏరియా. ఓకే. ప్లే ఏరియా అన్నీ ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ చూడడానికి వాతావరణం కూడా లైక్ మన మంచి ఎన్విరాన్మెంట్ ఉంది, ఫుల్ వెంటిలేషన్ ఉంది ఇక్కడ. రైట్, ఫెంటాస్టిక్ సార్. యా, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్. ఐ మీన్ సో ఫార్ దిస్ ఏరియా లుక్స్ వెరీ గుడ్. రైట్ రైట్. సో మరి వ్యూయర్స్, ఇప్పుడు మనకి మన ఉప్పల్ నుంచి మనం వరంగల్కి వెళ్ళటానికి ఏదైతే రోడ్ తీసుకున్న వాళ్ళు ఆ ఏరియా ఉన్నవాళ్ళు మేడిపల్లి కమాన్ నుంచి అండి. మేడిపల్లి ఇస్ ద ప్లేస్ వేర్ వీఆర్. ప్రిజర్వ్ కూడా అనేది ఎగ్జాక్ట్ వీఆర్ స్టాండింగ్ అంటే. సో మన మేడిపల్లి కమాన్ ఎక్కడి నుంచి వెళ్తుందో దాని నుంచి మనం లోపలికి 1 కిలోమీటర్ లోపలికి వస్తే విల్ రీచ్ ద ప్రాపర్టీ అండి. అండ్ సార్, ఇప్పుడు ఈ ప్రాపర్టీ పైన ఏమైనా లోన్స్ ఉన్నాయా? ఉంటే ఏ బ్యాంక్లో ఉంది, ఎంత ఉంది లోన్? ఉందండి, నాది కరెంట్ లోన్ HDFCలో ఉందండి. HDFC హోమ్ లోన్ డిపార్ట్మెంట్లో ఉంది. సో అరౌండ్ లైక్ 20 లాక్స్ వరకు అప్రాక్సిమేట్లీ ఉందండి. 20 లాక్స్ దాకా లోన్ ఉందండి. ఓకే, ఫైన్. సో వాట్ ఈస్ యువర్ ప్రైస్ అండి, ఎంత కోట్ చేస్తున్నారు? నేను 1.10 క్రోర్స్ అనుకుంటున్నాను అండి. ఓకే. సో డిపెండ్స్ అపాన్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. రైట్, ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. సో మై డియర్ వ్యూయర్స్, ఇప్పుడు ఇది 200 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి మనకి ఇక్కడ ఉన్న మార్కెట్ ప్రైస్ కన్నా కొంచెం బెస్ట్ ప్రైస్ మన ఎలి ప్రాపర్టీ వ్యూయర్స్ కోసం వస్తున్నారు. ఎవరైనా మేడిపల్లి ఏరియాలో చూస్తున్నారో, త్రిదాది కూడా ఈ ఏరియాలో చూసే వాళ్ళకి మనకి 10 లక్షల్లో 200 స్క్వేర్ యార్డ్స్ సౌత్ ఫేసింగ్ అండి డబుల్ బెడ్రూమ్ హౌస్ అనేది 1 క్రోర్ 10 లాక్స్కి వస్తుందండి. సో ఈ ఏరియా ఎవరైనా చూస్తున్నారు అనుకున్నట్టే దిస్ ఈస్ ద బెస్ట్ చాయిస్ వేర్ యూ క్యాన్ గెట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఎలి ప్రాపర్టీస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షో యూర్ సపోర్ట్ టు అస్. థ్యాంక్ యూ సో మచ్.